యువర్ ఆనర్, డ్రైవర్ ను కోర్టుకు తీసుకొస్తుంటే వీళ్ళందరూ అతని చంపాలని కోర్టు బయట కాపుకాశారు. అది పసిగట్టి నేను మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు ఈ డ్రామా అంతా ఆడమని ప్లాన్ చేశారు యువర్ ఆనర్. లేకపోతే వీళ్ళు నన్ను నిలువునా చంపేసే వాళ్ళయ్యా. ఆఫీసర్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపేసింది ఈ బాలరాజు. వీడు చెప్పేది అబద్ధం సార్. యువర్ ఆనర్, నిజానిజాలు తేల్చాల్సింది న్యాయస్థానం. విజిలెన్స్ ఆఫీసర్ భార్య ప్రాణాలు తీసిన ఇతన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డ్రైవర్ కనకారావు సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపింది బాలరాజు అనేది కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ 302 ప్రకారం నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. హాయ్ కిట్టి, హౌ ఆర్ యు? ఫైన్. హాలిడే రోజు మీరు ఇంట్లో ఉన్నారండి బావగారు. లేకుంటే మీ అక్క లాఠీతో కాలి రగొడుతుంది. ఇప్పుడు అంత అవసరం అంటారా? ఎవరిన వెంటే నిజం అనుకుంటారు. అయితే మోడల్ గా సెటిల్ అయిపోయి డాన్స్ వదిలేస్తావా? వదిలేయడమా? డాన్స్ నా ప్రాణం. నీకే కాదు, మా ఆవిడకి ప్రాణమే. పెళ్లికి ముందు చాలా బాగా చేసేది. నిజమా అక్క? వావ్, ఏ డాన్స్ చేసేదానివి? కూచిపూడా? కాదు, భరతనాట్యం. పోలీస్ ఆఫీసర్ అయ్యాక పొలిటికల్ లీడర్స్ తో రౌడీస్ తో డాన్స్ చేస్తోంది మా ఆవిడ. డాడీ ఇలాగా ముందు మీ పని చెప్పాలి, వీడిని మీరే చెడగొడుతున్నారు. చూడు చైతన్య, మన ధనరాజు గారు 100 రోడ్డు మీద గాంధీ బొమ్మలు అంటాడు. ఆయన ట్రాన్స్ఫర్ కి బాకీ ఉన్నారని, మన ఆఫీస్ ని మటర్ చేశారని కేసు పెట్టారంట. అవును సార్. మంత్రిగా నేను చెప్తున్నాను, ముందు కేసు విత్డ్రా చేసుకో, ఆ తర్వాత పవర్ ప్లాంట్ శాంక్షన్ చేయి, అందరికీ మంచిది. సరేనా? సరే సార్. ఆ విషయం మీ లెటర్ హెడ్ మీద రాసి సంతకం చేసి ఇవ్వండి. దేనికి? పేపర్ లో వేసి మీకు ఓట్లేసిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి. చూడు అయ్యేస్, రెచ్చిపోబోక, నీ ఇవ్వ నీకు ఇప్పిస్తాను, తీసుకో. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, అంతేకాని ఇండియన్ అవినీతి సర్వీస్ కాదు. నన్ను ఇంగ్లీష్ లో దొరుకుతావా? నీ అంతు చూస్తా, నిన్ను శంకర్కి మన్యాలు పట్టిస్తాయి. ఇంకొక మాట మాట్లాడమంటే నీ నాలుక కోసేస్తాను. నీలాంటి బ్రోకర్లు మంత్రి పదవుల్లో ఉండబట్టే ఈ రోజు కరెంటు ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు బల్బు వెలిగించుకోవడానికి కూడా భయపడుతున్నారు. రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిజాయితీగా మీ ప్రభుత్వం ఫ్యాక్టరీ యజమానుల దగ్గర కరెంటు బిల్లులు వసూలు చేస్తూ ఎలక్ట్రికల్ పోల్స్ మీద వైర్లు వేసి కరెంటు దోచుకునే వాళ్ళను గుండె ధైర్యంతో పట్టుకోగలిగితే ట్రాన్స్కోకు లాభాల మాట అటుచితే నష్టం అట్టుకు ఉండదు. అక్కడేమో స్పాట్ బిల్లింగ్లు అంటూ మనం ప్రజల పుస్తలు అమ్మించి నిర్దాక్షిణ్యంగా బిల్లులు వసూలు చేస్తున్నాం. ఏంటయ్యా, ఎండి మినపగాయలు తిన్న కాకిలాగా తెగరుస్తున్నావు. నేను అసలే మంత్రిని, నేను తలుచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను సస్పెండ్ చేస్తా. నువ్వు నన్ను సస్పెండ్ చేయలేవురా, ఎందుకంటే నా సిన్సియారిటీకి ఎప్పుడూ ఒకప్పుడు ఇలాంటి ఎదురుదెబ్బ తగులుతుందని నాకు బాగా తెలుసు. అందుకే ఈ రిజిగ్నేషన్ లెటర్ ఎప్పుడు నాతోనే ఉంటుంది. టేక్ ఇట్, దిస్ ఇస్ మై రిజిగ్నేషన్ లెటర్, గుడ్ బై. అమ్మో, వీడు రాజీనామా ఆమోదిస్తే నా అవినీతి భోగతం బయటకు వస్తుంది, వీడు ఇంకో ఐఎస్ రాజకీయ నాయకుడు అవుతాడు. ఈ రాజీనామా లెటర్ నేను చింపారిస్తే ఏ గొడవ ఉండదు. ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది. రాజీ పడి బతకలేక? రాజీ పడమని ఎవరన్నారు? రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు. ఏమిటండి ఇది? ఎవరో ఏదో అన్నారని ఉద్యోగం వదిలేసుకుంటారా? చాంతాడు తక్కువగా ఉందని బాను పూడ్చుకుంటారా? ఇది నీళ్లున్న బావి కాదు సాంభవి, ఎండమావి. ఈ సిస్టమ్ మొత్తం అవినీతితో పొల్యూట్ అయిపోయింది. అందరితో పాటు నేను పొల్యూట్ కాలేను. పొల్యూట్ అవుతుంది అని ఎందుకు అనుకుంటున్నారు? ఉద్యోగంలోనే పోరాడొచ్చు కదా. అంత ధైర్యం లేనప్పుడు ఐఏఎస్ ఎందుకు చదివారు? బుద్ధి లేక. అమ్మాయి చెప్పింది కరెక్ట్ నాన్న, ఇది మా భార్యాభర్తల విషయం. మధ్యలోకి రావద్దు అంటావు అంతేనా? రై, ఊరంతా కాదన్నా, మీ ఇద్దరి పెళ్లి చేసింది నేను రా. మీరు భార్యాభర్తలు కావడానికి కారణం నేను. కావచ్చు, కానీ ఇది మా పాలసీకి సంబంధించిన మ్యాటర్, మీకేం తెలియదు, మీరు వెళ్ళండి. చెవండి, ఆవేశపడుకుని ఒక నిమిషం ఆలోచించండి ప్లీజ్. చూడు, నేను జాబ్ లేకుండా ఇంట్లో ఉండడం నీకు అవమానంగా అనిపిస్తే భర్త పోస్టు కూడా రిజైన్ చేస్తాను. లోయర్ కోర్టు తీర్పును మరియు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఈ వ్యక్తే నేరస్తులను రుజువైంది. కానీ ఇతని మానసిక పరిస్థితి బాగోలేనందున ఈ వ్యక్తిని మానసిక చికిత్సాలయంలో ఉంచి శిక్షాకాలను పూర్తి చేయవలసిందిగా ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైంది. ఆ రోజు నా కొడుకు రిజైన్ చేశాడంటే తప్పు చేశాడేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు అనిపిస్తుందమ్మా వాడు చేసింది కరెక్టేనని. మనకేదన్నా అన్యాయం జరిగితే కోర్టుకి వెళ్తాం, కానీ కోర్టులే అన్యాయం చేస్తే ఎక్కడికి వెళ్తాం? అందుకే నువ్వు రిజైన్ చేసి నాకు వచ్చే పెన్షన్తో ఏ టెన్షన్ లేకుండా అందరం హాయిగా బతకచ్చు. మేడం ఫోన్. హలో. ఏంటి వాయిస్ చాలా లోలో ఉంది, కోర్టులో జరిగిన దానికి అప్సెట్ అయ్యావా? ఎందుకు ఫోన్ చేశావు?
నా తమ్ముడు సేఫ్ గా రిలీజ్ అయిన అకేషన్ లో సిటీలో ఉన్న వివిఐపిలందరికి నేను ఒక చిన్న పార్టీ ఇస్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు తప్పకుండా వస్తావులే. మినిస్టర్లంతా వస్తున్నారు కదా, వాళ్లకు సెక్యూరిటీగా. బాయ్. ఓకే ఓకే. రామా శాంప్రవి నమస్తే. ఏంటి ఆలోచిస్తున్నావు? మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన మా తమ్ముడు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాడేంటాను కదా, దట్ ఈస్ ధనరాజ్. ఈ సిటీకే రాజుని. మీ పోలీస్ డిపార్ట్మెంట్ మా లాంటి విలల్ని ఏమీ చేయలేదు. నీ చేతిలో ఉన్న ఈ లాఠీ నీకు ఊతకర్రగా ఉపయోగపడుతుందేమో, కానీ మాలాంటి వాళ్ళ మీద ప్రయోగించడానికి మాత్రం పనికిరాదు. నీ బెల్ట్ నీ ప్యాంటు టైట్ గా ఉంచడానికే తప్ప మా మీద నీ పవర్ చూపించడానికి మాత్రం కాదు. పోతే నీ షూస్ లెఫ్ట్ రైట్ కొట్టడానికే తప్ప మాలాంటి వాళ్ళని కొట్టడానికి మాత్రం అస్సలు పనికిరాదు. ఈ మాత్రం చిన్న విషయం తెలుసుకున్నావు అనుకో, నువ్వు జీవితంలో బాగా పైకొస్తావు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. నమస్తే దన్రాజ్ గారు. మినిస్టర్ గారు నమస్తే. ఇప్పుడు కేక్ కోసే కార్యక్రమం మొదలవుతుంది బాబు. నువ్వు కేక్ కోసి మీ అన్నయ్య గారు నోట్లు పెట్టమ్మా. మీరేం ఫీల్ అవద్దండి, పాపం పిచ్చోడు కదా. మీ కార్యక్రమం మీరు కానివ్వండి, కానివ్వండి. గుడ్ అంకుల్ అంకుల్, మరే నాకు ఆ బెల్ట్ కావాలి. నేను తీసుకొస్తాను కదా, మరి నేను తీసుకొస్తాను కదా. కూల్ డౌన్ అమ్మా సాంబి, కూల్ డౌన్. అసలే బర్త్డే బాబు, అందులోను పిచ్చోడు. కొంచెం బెల్ట్ అమ్మా. అంకుల్ అంకుల్, మరి నేను ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటానే. అలాగే అలాగే, ఏ ఆట అమ్మా? నేను ఎవరినైతే ముట్టుకుంటానో వాళ్ళు షర్ట్ తిప్పి డాన్స్ చేయాలి. సత్తేనా ప్యాట్ కూడా షర్ట్ ఒకటి చాలు. చిన్నోడు ఏదో ముచ్చలు పడుతున్నాడు, కొంచెం కోఆపరేట్ చేయండి. పైనుంచి కింద దూకి చచ్చాడని ఎఫ్ఐఆర్ రాసుకోండి. ఓకే మేడం. దానికి సాక్ష్యం ఈ మినిస్టరే. ఇతని దగ్గర కూడా సాక్షి సంతకం తీసుకోండి. అలాగే మేడం. మిస్టర్ ధనరాజ్, ఇందాక ఏమన్నా పోలీస్ బెల్ట్ ప్యాంటు జారిపోకుండా ఉండడానిక చూసావుగా, తట్టో నుంచి జారిపోయిన నీ తమ్ముణ్ణి ఉరి తీసేంత పవర్ ఈ బెల్ట్కుంది. సిన్సియర్గా డ్యూటీ చేసే పోలీస్ ఆఫీసర్ క్యాప్ బెల్ట్ షూ కూడా సిన్సియర్గా డ్యూటీ చేస్తాయి. అది మా పోలీస్ పవర్. మైండ్ ఇట్. విజిలెన్స్ ఆఫీసర్ భార్యను చంపినందుకు నీ తమ్ముడు చచ్చాడు. విజిలెన్స్ ఆఫీసర్ నువ్వే చంపావని కేసు రీఓపెన్ చేస్తున్నాను. కౌంట్ యువర్ డేస్, కౌంట్ యువర్ డేస్. తమ్ముడు
మీ తమ్ముడు గారు చనిపోతే మీరు దండలేసుకున్నారండి బాపు గారు. ఇన్నాళ్ళు ఏం చేసినా నలుగురు కలిసే చేసేవాళ్ళు, మాలో ఏ ఒక్కటి చచ్చినా అందరూ చచ్చినట్టే లెక్క. అదేంటి పాడలు కూడా ఎక్కుతారా మీరు? పాడే కదయ్యా, చితి కూడా ఎక్కుతాం. మీ తమ్ముడితో పాటు మీరందరూ చితిలో కాలిపోతారా? అవును, అప్పటికి కానీ దేశం బాగుపడదు.